आंध्र प्रदेश व्याप्त रिलीज भीमला नायक सिनेमा विषय में राष्ट्र प्रभुत्व व्यवहार तीन पैन प्रतिपक्ष तीव्र मंपड़ना मुख्य बीजेपी अध्यक्ष सोमवीर राजु अदे विधा टीडीपी अधिनेता चंद्रबाबु नायडू ट्विटर वेद स्पंदर भीमला नायक सिनेमा रिलीज थिएटर वद्द रेवेन्यू अधिकारी सीआरपीएफ बलगा पेटी अड्डा अदे विधि टिकेट धरल नियंत्रण पट तीव्र अभ्यंतर व्यक्त केवल अड्डा कोसम इंत स्थाई सिबंदी वाड़ने विमर्शे वेलवेतनाई दीन पैन मन तो माटा की बीजेपी राष्ट्र प्रधान कार्यदर्शि सिमनारायण सर एला चूस्टे नि सायंत्री परणा चूस्तून थिटर वू लेने विधा वीआरओ एमआरओ अड़ा थिटर यजमा तो माटा टिकेट रेट अमीते सीजन माटाजु को मंदिर पंपड़ा चूस्टर ये विषया इदंता कूडा कक्षपूरित धोरण लागा भारतीय जनता पार्टी भावस्थे एंकंटे बेनिफिट शो वेसुकोवडं मूलंगा गानी लेदु टिकेट्ल धरलु वीडु नियंत्रिंचडं अनि चेप्पडंलो गानी असलु अर्थमे लेदु एंकंटे ई रोजु मन आंध्रप्रदेश राष्ट्रंलो ओक सिनिमा कादु अनेक सिनिमालु उन्नायि मीरु ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా మీదే ఇటువంటి దురుద్దేశంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాం ఎందుకంటే సిఆర్పిఎఫ్ బలగాలు కూడా చూశాను ఉదయం టీవీలో ఆశ్చర్యం వేస్తుంది మన రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు లేదు దేవాలయాలకు రక్షణ లేదు మీరు ఇటువంటివన్నీ పట్టవు పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద మీకు ఉన్నటువంటి శ్రద్ధ మిగతా పరిపాలన మీద పెట్టినట్లయితే రాష్ట్రం ఈ రకంగా అధోగతి పాలయ్యేది కాదు ఇది నిజంగా కక్షపూరిత ధోరణి ఎందుకు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ఒక చిన్న పిల్లల చేష్టలాగా ఉన్నాయి తప్ప విఆర్ఓలు పంపించడం ఏంటి నోటీసులు ఇవ్వడం ఏంటి బెనిఫిట్స్ అన్ని సో ఇదివరకు నుంచి ఉన్నదే దీని మూలంగా మీకు వచ్చే నష్టం ఏంటి ప్రజలకు వచ్చే నష్టం ఏంటి ఎవరైనా మీకు కంప్లైంట్ చేశారా బెనిఫిట్స్ లేకూడదని ఇదంతా కూడా కక్షపూరిత ధోరణితో ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందనే విధంగా మేము భారతీయ జనతా పార్టీ భావిస్తుంది సార్ ఇంకొక విషయం టికెట్ల రేట్లకు సంబంధించి ఆల్రెడీ పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు జీవో కూడా సిద్ధమైపోయింది కానీ భీమలా నాయక్ సినిమా రిలీజ్ ఉన్న కారణంగా దాన్ని కూడా ఆ జీవోను కూడా ఆపారనే ఒక ప్రచారం జరుగుతుంది నేను మన గతంలో కూడా చెప్పానండి అసలు సినిమా టికెట్ల విషయంలో ప్రజలు ఎవరికి బాధలేదండి ఎందుకంటే ఈ రోజు ఒక రకమైన సినిమాలు 50 రోజులకు టీవీలో వస్తున్నాయి 90 రోజులకి పెద్ద హీరోలు వచ్చేస్తుంది ఎవరు ప్రజలైతే బాధపడటం లేదు గ్రామాల్లో వాటి రేట్లు ఉన్నాయి ఒక రకమైన పట్టణాల్లో వాటి రేట్లు ఉన్నాయి మెట్రో సిటీల్లో కొన్ని రేట్లు ఉంటాయి ఇవి ప్రజలు ఎప్పుడూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవలేదు అసలు ఈ విషయానికి ప్రభుత్వానికి హీరోలకి సంబంధం లేని విషయం ఇది హీరోల్ని పిలిచి సమస్య సాల్వ్ అయ్యింది అని మాట్లాడుతున్నారు సమస్య సృష్టించింది మీరు ఇది నిర్మాతలకు ఎగ్జిబిటర్లకు సినిమా హాళ్లకు సంబంధించింది ప్రజలు ఎవరైనా కంప్లైంట్ చేశారా సినిమా హాళ్లు తగ్గించమని ఏడం ధర్నా చేశారా ఇసుక సహజ సిద్ధంగా దొరికిన ఇసుక అందించలేని చేతకాని ప్రభుత్వం కక్షపూరితంగా ఈ యొక్క సినిమా టికెట్లతో పెట్టుకుంది పవన్ కళ్యాణ్ గారి మీద మరీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది సార్ మన ప్రీలీజ్ వేడుకి అక్కడ తెలంగాణ సంబంధించి కేటీఆర్ కూడా హాజరయ్యారు తెలంగాణలో అదర్ షోలు పరిమిషించారు కానీ ఎందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విధంగా కేవలం పవన్ కళ్యాణే టార్గెట్ చేస్తుంది ఇదంతా కూడా వీరికి మైనస్ అవుతుందండి వీరేదో ఏదో మేము సాధించాం అనుకుంటున్నారు కానీ ప్రజలైతే నవ్వుకుంటున్నారు ఇంతకుముందు వాళ్ళ ఫ్యాన్స్కే ఉండేది కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు నేనైతే ఆయన ఫ్యాన్ కాదు ఒకప్పుడు కూడా నేనంతా కూడా మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు వెళుతూ ఉండేవాళ్ళం కానీ ఈ పనంతా చూస్తుంటే ప్రభుత్వం నిజంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది ఈ మంత్రులు ఈ సీఎం వీళ్ళందరికీ కూడా సినిమా టికెట్ల మీద ఉన్న ధర చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది సిమెంట్ మిగతా రాష్ట్రాలకి ఇక్కడికి దాదాపు 50% తేడా ఉంది పెట్రోల్ అంతే తేడా ఉంది ఇవన్నీ నిజంగా వీళ్ళు సినిమా పరిశ్రమ అదే అభివృద్ధి చేయాలనుకుంటే మరొక విధానం ఉందండి నేను మొన్న మన దూరదర్శన్లో కూడా చెప్పాను అక్కడ ఎందుకు చెప్పానంటే నేను సినిమా టికెట్లు నియంత్రించడం కాదండి ఈరోజు వైజాగ్లో ఒక జోన్ ఏర్పాటు చేయండి గోదావరి తీరంలో ఒక జోన్ ఏర్పాటు చేయండి రాయలసీమలో ఒక జోన్ ఏర్పాటు చేయండి ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో జలపాతాల కోసం అడవుల కోసం కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్తున్నారు ఇక్కడ అవసరం లేదు ప్రభుత్వమే కొన్ని జోన్లు ఏర్పాటు చేసి చక్కగా ఇండస్ట్రీ అభివృద్ధి చేసేటట్టు ఇక్కడ సామాన్య ప్రజలకు ఉపాధి దొరుకుతుంది ట్యాక్స్ వస్తుంది సహజ సిద్ధంగా వచ్చినటువంటి సినిమాల్లో వస్తాయి ఈ విధంగా ఆలోచించాలి తప్ప రేట్లు తగ్గిస్తాము సినిమా వాళ్ళని ఇబ్బంది పెడతాము నా కాళ్ళకాడికి తీసుకొచ్చుకుంటాము ఇది ఒక శాడిజంలా కనపడుతుంది నాకైతే అందరు నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు నేను మీకు ఇళ్ల ప్లాట్లు ఇస్తాను ఇళ్ల ప్లాట్లు ఇచ్చే స్థితిలో ఏమి ఉన్నారా వాళ్ళకి వేల కోట్లు వందల కోట్లలో ఉన్నారు ఏ హీరో చూసినా కూడా కానీ ఇది ఆ సినిమా హీరోలందరూ నా దగ్గరికి వస్తే వారి ఫ్యాన్స్ అంతా నా వైపు ఉంటారు ఆ ఫ్యాన్స్ అంతా కూడా నాకు ఆకట్టుకోవచ్చు సినిమా హీరోలందరూ నాకే సపోర్టు అని
ప్రజలకు తెలిసే విధంగా ఇతను ప్రవర్తిస్తుండటం తప్ప సీఎం గారికి ఈ యొక్క మంత్రులకి వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం కానీ టికెట్ల ఇష్యూలో, పవన్ కళ్యాణ్కి ఇది మైలేజ్ అయ్యింది అనుకుంటున్నారా, ప్లస్ అయ్యింది అనుకుంటున్నారా? అంటే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు ఫ్యాన్స్ని లేకపోతే సినిమాని అడ్డుకోవడం వల్ల క్రేజ్ తగ్గించడం ద్వారా ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగింది అనుకుంటున్నారా? అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్కి దీనికి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆల్రెడీ ఉందండి. ఆయన రాజకీయంలో కూడా చాలా వైట్గా మాట్లాడుతున్నారు, చాలా నచ్చుతుంది ప్రజలందరికీ కూడా. కానీ దీని మూలంగా ఇబ్బంది పడుతుంది. ఈరోజు సినిమా హాల్ వాళ్ళు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు వీళ్ళందరూ కూడా వీళ్ళ మూలంగా బలవుతున్నారు. వీరు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ కాదంటే ఆ రూపేణా కొన్ని వేల మంది సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం చూస్తే మాత్రం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు సంబంధించి అది పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, కానీ అది డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరల మీద ఎందుకంత ప్రత్యేక దృష్టి పెడుతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెడితే బాగుంటుందని కూడా ఆయన హితవు పలుకుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, మార్పు టీవీ విజయవాడ నుండి.